Thank you. Okay. Hi. Hello. ఏంటండి 10 రూపాయలు డ్రా చేస్తున్నారు ఏం చేద్దామని భలే వారండి 10 రూపాయలు అంత చీప్ గా తీసి పారేకండి దీంతో చాలా చేయొచ్చు హోటల్కెళ్ళి ఒక ప్లేట్ ఇడ్లీ తినొచ్చు పబ్లిక్ టెలిఫోన్ బూత్ కెళ్ళి 8 లోకల్ కాల్ చేసుకోవచ్చు బస్ ఎక్కి 15 కిలోమీటర్ల పైగా జర్నీ చేసేయచ్చు గుడికెళ్ళి కొబ్బరికాయ కొని దేవుడి దగ్గర కొట్టి విచిత్రమైన కోరికలన్నీ కోరుకోవచ్చు భార్యకైన లవర్కైనా ఒక 3 మల్లెపూలు కొనుక్కోవచ్చు వేసవికాలంలో దాహం వేస్తే 2 చోట పెప్సీలు కూడా కొనుక్కోవచ్చు బతకడం వేస్ట్ అనిపిస్తే ఎలకల మొన్ తిని పైకి కూడా వెళ్ళిపోవచ్చు ఇంకా ఈ 10 రూపాయలతో ఏమేం చేయొచ్చు సార్ మీరు చెప్పింది చాలు మీరు వెళ్తే మేము డబ్బులు తీసుకోవాలి అలాగే వస్తానండి బాయ్ బాయ్ ఎయిర్ ఫ్రీ అమ్మాయి ఇస్తుంది యా అమ్మాయి వెళ్ళిపోతుంది ఫాలో అవ్వు ఫాలో అవ్వడం సరే అమ్మాయిని ఎలా పరిచయం చేసుకోవాలో తెలియట్లేదు ముందు ఫాలో అయితే దేవుడే ఏదో ఒక ఛాన్స్ ఇప్పిస్తాడు ఎల్లవయ్యా బాబు అక్కడ చూడు సావిత్రి బండిలో గాలిపోయిందా నీకెలా తెలుసు నువ్వు నడిచేస్తుంటే డౌట్ వచ్చింది నేను డ్రాస్ చేస్తా అక్కర్లేదు నేను ఆటోలో వెళ్తాను అచ్చ బాబోయ్ ఎవడో నడిపితే ఆటో ఎక్కుతావు కానీ సొంత బావ నేను నడిపితే బండి ఎక్కువ ఎక్కను మరి అంత డైరెక్ట్ గా చెప్పేస్తావండి ఒకసారి ఎక్కొచ్చు కదా ఆ దేవుడికి ఛాన్స్ ఇస్తాడు అనుకుంటే గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు ఆడెవడో అమ్మాయిని నడిపిస్తున్నాడు నువ్వు వెళ్ళాను 4 పీకు ఆ అమ్మాయి దృష్టిలో హీరో అయిపోతావు బ్యూటిఫుల్ గా ఇంట్రడక్షన్ జరుగుతుంది పీకటం అంటే అంత బాగా ఎల్లబయ్య బాబు ఎల్లు పీకాన్ని నేను డ్రైవ్ చేస్తాను లేకపోతే దా నువ్వు ఇక్కడికి వచ్చి డ్రైవ్ చేయి నేను వెనకాల నుంచి పట్టుకుంటానే ఎవరా నువ్వా వదిలా అరే సొక్క కలిపోతా ఏంట్రా వదిలేది పట్టపగలి అమ్మాయి రోడ్డు మీద అల్లరి చేస్తావా అమ్మాయి ఎవరు కొట్టే సారీ చెప్పకుండా వెళ్ళిపోతావా సారీ సారీ అంటే సారీ చెప్పండి మళ్ళీ కొడతారా చిన్న పిల్లని చేసి ఆడుకుంటారు చెప్తారు నీ పని బజర్ హిల్స్ వస్తావా ఎక్కండి హలో ఐఎమ్ గోపి మీరు ధైర్యంగా ఉండండి వాడు మళ్ళీ చుట్టుపక్కల కనిపించడు చుట్టుపక్కల కనిపించడు కానీ రోజు మా ఇంట్లో కనిపిస్తాడు ఇంట్లోనా అవును అతను నా బావ బావ పలువ పువ్వు లాంటి అమ్మాయికి కర్రి ముద్దు లాంటి బాగుంటాడని ఎవడు ఎక్స్పెక్ట్ చేస్తాడు అసలు ఇదంతా నీ వల్లే జరిగింది ఏ వెదవ ఐడియా ఒకటి ఇచ్చావు కదా ఇప్పుడు చూడు అనవసరంగా అమ్మాయికి నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ పడింది ఏం పడదు ఎందుకంటే వాళ్ళ బావంటే అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉండదు లేకపోతే వాడిని కొడుతుంటే ఎందుకు ఊరుకుంటుంది ఓ పని రేపు సారీ చెప్పే వంకతో అమ్మాయితో మాట కలుపు సెట్ అయిపోతుంది సరే 100 రూపాయలు కోక్ అయిపోయింది తెచ్చుకుంటాను మధ్యలో ఇదొకటి ఇది మాత్రం తప్పదు తీసుకో అది కూడా ఈ అది అయిపోయి తెచ్చుకుంటాను హాయ్ గోపి గారు మీరు వెళ్ళి కూర్చోండి హలో ఏంటి ఒక్కరే ఆ ముగ్గురు అమ్మాయిలతో మీ పరిచయం ఎంతవరకు వచ్చింది నేహ కోసం బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశాను భావన కోసం డాన్స్ స్కూల్లో ఒక కుర్రాన్ని జాయిన్ చేశాను సావిత్రిని పరిచయం చేసుకోవడానికి ఒక ప్లాన్ వేశాను అది కాస్త రివర్స్ అయింది అది కూడా మా తాత వల్ల సో చాలా ఫాస్ట్ గానే ఉన్నారు ఉండకపోతే కష్టం కదండి సరే ఇంతకీ ఆ ముగ్గురులో మీకు ఎవరు బెస్ట్ అనిపించారు దిగింది ఇప్పుడే కదా వాళ్ళ మనసులో తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది టైం అంటే మరీ సంవత్సరాలు తీసుకోకండి వాళ్ళ పేరెంట్స్ కి నేను జవాబు చెప్పాలి అలాగే ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు ఐ విల్ సీ యు ఆల్ ది బెస్ట్ ఓకే బై అండి మై డియర్ స్టాఫ్ మిమ్మల్ని అందరిని ఇక్కడికి ఎందుకు పిలిచాను తెలుసా ఏదో సొల్లు కబుర్లు చెప్పడానికి పిలిచుంటాడు ఏంటి ఏం లేదు ఏదో సీరియస్ మ్యాటర్ డిస్కస్ చేయడానికి పిలుచుంటారు అని అంటున్నాను కరెక్ట్ వచ్చే సండే జరగబోయే మన యాన్యువల్ డే ఫంక్షన్ కి ఫారిన్ డెలిగేట్స్ చాలా మంది వస్తున్నారు వాళ్ళకి ఏదైనా మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే బాగుంటుంది ఏమంటారు గుడ్ ఐడియా సార్ చాలా బాగుంటుంది ఏదైనా మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేద్దాం అయితే ఎలాంటి ప్రోగ్రామ్ అరేంజ్ చేద్దాం మీరే చెప్పండి ఏ మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుని మ్యూజికల్ నైట్ ఏదైనా హే అది రొటీను
వెరైటీగా గంధం సుబ్బారావు శిష్యుడు అప్పారావు హరికి ఏర్పాటు చేద్దాం. ఏ బోరయ్య బాబు, రాజమండ్రి నుండి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ తెప్పిస్తే వెరైటీగా ఉంటది. ఆ 2002 వాళ్ళు వచ్చేది అమెరికా నుంచి, అనకాపల్లి నుంచి కాదు. ఓ మంచి ఫ్యాషన్ షో పెట్టిద్దాం సార్. ఏ రోజు ఎఫ్టీవీలో చూస్తున్నావు, సరిపోవడం లేదేటి. ఏదైనా మంచి ప్రోగ్రామ్ చెప్పండి. భరతనాట్యం చేద్దాం సార్. భరతనాట్యమా? ఈ కాలంలో భరతనాట్యం అంటే బామ్మలు కూడా చూడటం లేదే. మన వాళ్ళు చూడకపోవచ్చు, కానీ వాళ్ళు చూస్తారు. వాళ్ళకి చాలా కొత్తగా ఉంటుంది సార్. పైగా మీలాంటి కళా పోషకులే మన కళలను ప్రోత్సహించకపోతే ఇంకెవరు ప్రోత్సహిస్తారు? అది నిజమే అనుకో, కానీ పర్ఫామ్ చేసేది ఎవరో? అదంతా నాకు వదిలేండి, నేను చూసుకుంటాను. అలాగే జాగ్రత్తగా చూసుకో. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకెందుకు కమిటీ అయిపోయాడుగా, పదండి. అదే వెరైటీగా ఉంటుందా? అది చూద్దాం.